నిత్యం వేల మంది ప్రజలు ప్రయాణిస్తున్న రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి రోడ్లపై నడవడానికే వీలులేని స్థితిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతూ సొంత గ్రామానికి చేరుకోవాలంటేనే నానావస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో నెలకొంది. ఈ సమస్యపై స్పందిస్తూ బీజేపీ నేతలు బెజ్జిపురం వెళ్లే రహదారిపైన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త నడుకుర్తి ఈశ్వరరావు పాల్గొని నిరసన తెలిపారు. అసలు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం పరిసరాల్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నిత్యం ప్రయాణిస్తున్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా సరే చిన్న భిన్నంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ మేజర్ పంచాయతీ ఉందో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అనేక గ్రామాలు కలుపుకుంటున్నటువంటి రహదారి అసలు దేనికి కూడా కనీసం ప్రయాణించడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితిని చూసి నేడు ఉన్నటువంటి హెచ్ఎల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ ఏదైతే ఉందో సమన్వయకర్త నడుగుడు ఈశ్వరరావు గారు దీనిపైన స్పందించారు. అసలు దీనిపైన ఆయన ఏమంటున్నారు, అసలు దీన్ని ఎటువంటి చర్య తీసుకుంటే బాగుపడదు అనే విషయంపైన ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఉన్నారు. కాబట్టి ఆయన మాటలు అడిగి తెలుసుకునే పని చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ చూసినా ఈ గ్రామంలో రహదారులు అయితే మాత్రం సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు గడిచిన ఇన్ని కాలాల్లో కూడా ఎక్కడ కూడా మరమ్మతులు పరిస్థితులు అయితే ఉంది. దీనిపైన ఎలా స్పందిస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం? చాలా అద్భుతమైన పరిస్థితి అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఎక్కడో దూరంగా భారతదేశానికి సుదీర్ఘంగా దూరంగా ఉన్న ప్రాంతంలో ఉన్నామా తెలియని పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒక్క నేషనల్ హైవే తప్పించి, అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వంతో వెచ్చించిన నిధులతో వేసిన రోడ్లు తప్పించి, ఇంకా మిగతా ఎక్కడ ఏ రోడ్లు చూసినా ఇదే పరిస్థితి. ఒకసారి చూడండి ఈ రోడ్ల పరిస్థితి, ఒక్కసారి ఈ రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ప్రజలు నడిచెళ్ళడానికి కానీ, ద్విచక్ర వాహనాల మీద వెళ్ళడానికి కానీ, ఆటోల మీద వెళ్ళడానికి కానీ, కార్ల మీద వెళ్ళడానికి కానీ చాలా అభ్యంతరంగా, చాలా దుస్థితమైన పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి మన చిన్నప్పుడు కూడా మట్టి రోడ్ల మీద కూడా ఎప్పుడు మేము చూసి ఉండలేదు. ఈరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా చాలా అద్భుతమైన పరిస్థితి. ఒక రోడ్డు రెండు రోడ్లు కాదండి, ప్రతి ఊరికి హైవేకి జాయింట్ అయ్యే ప్రతి జాయింట్ అయ్యే ఏ రోడ్డు కూడా ఇదే పరిస్థితి. గత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలల కాలం పూర్తయింది, కానీ ఈ రోజుకి ఎక్కడ ఏ రోడ్డు మీద కూడా ఒక సిమెంట్ బస్తా కాంక్రీట్ వేయలేదు, ఒక డ్రమ్ము బీటీ వేసి ఎక్కడ రిపేర్ చేసిన పాపాన పోలేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం అడకాదడక ఏవో పనులు చేసి వదిలేస్తే ఆ పనులను పూర్తి చేసి ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి అప్పుడు జరుగుతున్న పనులను ఆపేసి మళ్ళీ రివర్స్ ట్రెండింగ్ చేస్తున్నామని పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఈరోజు 1.5 సంవత్సరం అయింది. ఇంకా మీరు 2 సంవత్సరాలు చేస్తారు రివర్స్ ట్రెండింగ్? ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ పాడైపోయిన రోడ్లన్నీ తక్షణమే బాగు చేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ఇంకా మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే దీని మీద స్పందించి బాగు చేయించాలనే నినాదంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ మండల శిక్షకుడి సమక్షంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హెచ్ఎల్ నియోజకవర్గం అయినటువంటి లావేరు మండలంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ మండల అధ్యక్షుడు ఇద్దాడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఈ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు ఈ ధర్నాలన్నీ చూసి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఇమీడియట్గా ఈ రోడ్లన్నీ తక్షణం బాగు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. సార్ అదే అంటే గతంలో కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో గ్రామాలు కలుపుకుంటూ మేజర్ పంచాయతీలకు రోడ్లు శంకుస్థాపన స్థితిలో అయితే ఉండిపోయింది. అది కాకుండా కనీసం మరమ్మతులు నవ్వుతున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉన్నాయి, చాలా రోడ్లు అద్భుత పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన రానున్న పరిస్థితుల్లో బీజేపీ తరఫున ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నారో అది లేదు. ఇప్పుడున్నటువంటి సంబంధిత అధికారులకు ఏ మెసేజ్ ఇవ్వాలి? దీని మీద ఇక్కడ మన హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఈ రోడ్ల పరిస్థితిని అన్నింటినీ ఒక మెమరాండం ఇక్కడ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేసే కార్యక్రమం చేస్తున్నామండి. తక్షణమే ఈ రోడ్ల మీద స్పందించి రోడ్లను రిపేర్ చేసే కార్యక్రమం, కొత్త రోడ్లు వేసిపోయినా పర్వాలేదు కానీ ఉన్న రోడ్లు పాడైపోయిన రోడ్లనైనా రిపేర్ చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీని మీద నియోజకవర్గ స్థాయిలో మండల వైజ్గా అన్నీ ఎక్కడెక్కడ ఏ రోడ్లు పాడైపోయాయో ఒక ప్రణాళికబద్ధంగా ఒక లిస్టు రాశాం. ఆ లిస్టుని ఇక్కడ ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేస్తాం. అలాగే
లోకల్గా ఉన్న మినిస్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము దీని మీద స్పందించమని కోరతాం. ఇమీడియట్గా చెయ్యని పక్షంలో ఇమీడియట్గా మేము తక్షణమే దీని మీద నిరసన దీక్షలు ప్రారంభిస్తాం, కొనసాగింపు చేస్తూనే ఉంటాం, దీని మీద ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి రహదారులపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు మేము కంగనం కట్టామని అయితే మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రహదారికి ఏదైతే మేజర్ పంచాయతీలకు కలుపుకుంటూ మండల స్థాయిలో ఉన్నటువంటి మేజర్ గ్రామాలు కలుపుకుంటూ ఉన్న రహదారులపైన కొన్ని రహదారులు అయితే శంకుస్థాపన స్థితిలో ఉండిపోయి ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తూ అదేవిధంగా ఏవైతే మరమ్మతులకు నోచుకునే పరిస్థితి ఉన్నా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్టీ కేడర్ కూడా వాళ్ళు మెమరోని ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.